దీని కొరకు సంగీతం అంటే శాంతికారకము కావడానికి సంగీతం తప్ప, అది విని మనసులో అశాంతి కలగడానికి ఇక్కడ సంగీతము సాధనము కాదు. అందుకే అటువంటి మోదకర నిగమోత్తమ నిగమములు అంటే వేదములు, వేదములలో ఉత్తమము సామవేదము. అటువంటి సామవేద సారం, ఆ సామము యొక్క సారమే పరమశివుడు. అందుకే ఆయన నటరాజుగా నిలబడ్డాడు అనుకోండి, సమస్త కళలు ఆయన నుంచి ఉద్భవిస్తాయి, అన్ని కళలు ఆయన నుండే వచ్చాయి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. అన్ని కళలు ఆయనలోంచి వచ్చాయి, అంత వేగంగా నృత్యం చేస్తాడని ఆయన రజోగుణ తమోగుణాలకు ఏమైనా వశపడతాడు అనుకుంటున్నారా? సదాశివోం, ఎల్లప్పుడూ శివుడే, పరమ ప్రశాంతంగా కళ్యాణమూర్తిగా భద్రమూర్తిగా శ్రేయోమూర్తిగా ఉంటాడు. అలా ఉండగలగడం రాశీభూతమైనటువంటి సామవేద సారము శివుడే. సామగానం పాడడం అంటే అది ఏదో కాదు, పరమశివుణ్ణి ఉపాసన చేయడమే. యాజ్ఞవల్క మహర్షి వీణ మీద అనేకమైనటువంటి రహస్యాలు చెప్పారు. ఆ రహస్యాలు చెప్తూ ఆయన ఒక మాట చెప్పారు, ఎవరైనా వీణ వాయించేటప్పుడు గురుముఖత నేర్చుకుని స్వరం తప్పకుండా వీణ వాయిస్తూ కళ్ళు మూసుకుని తనలో తాను పరవశించగలిగిన వాడైతే ఇక వాడికి ఏ విధమైనటువంటి ఇతర ఉపాసనలు అక్కర్లేదు, వాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు అని నేను కాదు యాజ్ఞవల్క మహర్షి నిర్ధారణ చేశారు. అంత గొప్పది. అందుకే అసలు ఆ వీణ చేతిలో పట్టుకున్నారనుకోండి అంతే, అది శాంతాన్ని ఇస్తుంది. కాబట్టి అటువంటి శాంతము రాశీభూతమైతే ఆయన శివుడు. అందుకని నాదతను వనిషం శంకరం, ఆ శంకరుడు మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం అంటే మళ్ళీ మళ్ళీ, వారం వారం అంటే వారానికోసారని కాదు, సంస్కృతంలో వారం వారం అంటే పరమ సంతోషాన్ని పొంది ఆ సామగానమే ఆ శాంతి స్థానమే రాశీభూతమై శివుడిగా వచ్చిందని తెలుసుకుని మళ్ళీ 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 నేను నమస్కరిస్తున్నాను ఆ శివుడికి, ఆయనే నాదతనము, ఆయన తనువంతా నాదమే. ఇప్పుడు అటువంటి శివుడిలోంచి సంగీతం వచ్చింది. ఇది భారతీయ సంస్కృతి గొప్పతనం. ఎక్కడి నుంచి వచ్చింది సంగీతం అంటే అది కేవలం మనోరంజకత్వ కోసం వచ్చింది కాదు. సజ్జోజాతాది పంచవక్త్ర జవర సరిగమ పదని విద్యాలోలం, లోలం అన్న మాటకు అర్థం సంస్కృతంలో వ్యతిరేకాన్ని కూడా ఇస్తుంది. లోలం అంటే ఆయన లౌల్యం పొందాడండి అంటారు, దాని మీద విపరీతమైన వ్యామోహం అన్నమాట. అది వినేటప్పటికీ ప్రసన్నుడైపోతాడు. నిజం కూడా ఒకప్పుడు కాశీపట్టణంలో గజాసురుడు యుద్ధానికి వచ్చాడు పరమశివుడి మీద, కాశీపట్టణాన్ని పాడు చేస్తుంటే గజాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు శివుడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. వీడితో యుద్ధం చేస్తూ సమయం పాడు చేసుకోవడం ఏమిటని పరమశివుడు ఆ ఏనుగు రూపంలో వచ్చాడు, త్రిశూలానికి గుచ్చి పైకెత్తి త్రిశూలాన్ని పక్కన పెట్టుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. మరి ఆయన శాంతమూర్తి కదూ, ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈ పైన ఏనుగు తన బరువుకి తానే త్రిశూలానికి దిగబడిపోతుంది. ఇక తెలుసుకున్నాడు నా ప్రాణాలు పోతాయని సామవేదం గానం చేశాడు. వెంటనే పరమశివుడు ప్రసన్నుడై తలెత్తిలా చూశాడు. ఎంత బాగా చదివేవురా సామవేదం అన్నాడు. సామగానం, సామం గానం చేస్తాడు. సంతోషపడి చూశాడు. చూసేటప్పటికి ఆయన అన్నాడు, శంకరా నాదొక కోరిక, దీనికి రక్తం ఇప్పుడూ కూడా ఇంకకూడదు, మాంసము ఎండిపోకూడదు, ఈ తోలు ఎండి గట్టిపడకూడదు, దుర్గంధభూయిష్టము కాకూడదు, దీన్ని నువ్వు ఎప్పుడూ కట్టుకుని కాశీపట్టణంలో తిరుగుతూ ఉండాలి, నా శరీరం వదిలేశాక తోలు ఒలిచి నువ్వు కట్టుకోవాలి, ఇది నా కోరిక అన్నాడు. తథాస్తు అన్నాడంతే. అందుకని ఏనుగు తోలు ఒలిచి కట్టుకుని కృత్తివాసేశ్వరుడన్న పేరుతో కాశీపట్టణంలో వెలిశాడు. ఇప్పటికీ మీరు ఆ శివలింగం దగ్గరికి వెడితే ఏనుగు పృష్ఠభాగం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ శివలింగం. కాబట్టి ఆయన మహానుభావుడై సాక్షాత్తు సంగీతమే వచ్చి రాశీభూతమై నిలబడితే ఎలా ఉంటుందో
అటువంటి సామగాన సారముగా నిలబడినటువంటి శివుడు ఆ నాదమును తనువుగా పొందిన వాడికి వారం వారం మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. సంగీతం అంతా దేని మీద ఆధారపడింది? సప్తస్వరాల మీద ఆధారపడింది. సారీ గా మా పా దాని ఈ ఏడు స్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది భారతీయ సంగీతం యొక్క గొప్పతనం, ఇది భారతీయ సంస్కృతి గొప్పతనం. త్యాగరాజస్వామి అన్నారు, సద్యోజాతాది పంచవక్త్ర జ జ అంటే సంస్కృతంలో పుట్టడం. నీరజ అన్నాను అనుకోండి, నీటి నుండి పుట్టినది తామరపువ్వు. అలా సద్యోజాతాది పంచవక్త్రజ, పరమశివుడికి ఐదు ముఖాలు, సద్యోజాతము, అఘోరము, తత్పురుషము, వామదేవము, పైన ఉండేటటువంటి ముఖం ఈశానము. ఐదు ముఖాలు ఇలా ఉండవు ఆయనకి, బ్రహ్మగారికి ఉన్నట్టు. ఒకప్పుడు పరమశివుడు తెంపేశాడు, ఐదవ ముఖం పైకి ఉంటుంది, దాన్ని ఈశానం అంటారు, అది మోక్షకారకం అవుతుంది. ఐదు ముఖాలతో ఉంటాడు పరమశివుడు. అసలు ఈ సప్తస్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? పరమశివుని యొక్క ముఖాల్లోంచి వచ్చాయి. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని యొక్క ముఖంలోంచి వచ్చింది. అందుకే అపౌరుషేయము ఎవరి చేత రచింపబడినది కాదు, శృతి గురువుగారి దగ్గర స్వరంతో మంత్రాన్ని విని శిష్యుడు నేర్చుకుంటాడు వేదాన్ని. అంతేగాని మంత్రాలు పుస్తకాల్లో రాసుకుని చదువుకోరు ఎక్కడను. అటువంటిది వేదము ఎలా భగవంతుని యొక్క ముఖము నుండి వచ్చినదో అలాగే సంగీతమంతా కూడా ఏ ఏడు స్వరాల మీద ఆధారపడిందో ఆ ఏడు స్వరాలు పరమశివుని యొక్క ఐదు ముఖములు. సద్యోజాతాది పంచవక్త్రజ, సద్యోజాతము మొదలైనటువంటి ఐదు ముఖముల నుండి వచ్చాయి. బాగుంది, ఐదు ముఖముల నుండి వస్తే మరి ఏడు స్వరాలు ఉన్నాయిగా. ఏ స్వరం పరమశివుని యొక్క ముఖంలోంచి వచ్చింది? ఏ ముఖం పరమశివుని యొక్క ముఖంలోంచి రాకుండా ఉన్నవి రెండున్నాయి? ఎందుకని? అవి పరమశివుని ముఖంలోంచి వచ్చాయి, అంటే వాటికన్నా ముందు శివుడు ఉన్నాడుగా. అంటే రెండు స్వరాలు ఏవో పరమశివుని యొక్క ముఖంలోంచి వచ్చినవి కావా, లేకుంటే ఏడు స్వరాలు పరమశివుని యొక్క ఐదు ముఖాల్లోంచే వస్తే ఏదైనా ఒక ముఖంలోంచి ఒకటి కన్నా ఎక్కువ స్వరాలు వచ్చాయా? అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఒకటి చెప్తారు భారతీయ సంగీతం ఎంత గొప్పదో చెప్పడానికి. సప్తస్వరాలకి షడ్జము, రిషభము, అలాగే గాంధారము, మధ్యమము, పంచమము, దైవికము, దైవతము, నిషాదము అని ఏడు స్వరాలు. ఈ ఏడు స్వరాలనే సా రీ గా మా పా దా ని అని పిలుస్తారు. ఇందులో షడ్జం చెప్పినప్పుడు షడ్జస్వరం నెమలి యొక్క అరుపులోంచి, అది చేసేటటువంటి శబ్దంలోంచి వచ్చింది అని. దానికి ఆధారమేది అంటే నెమలి యొక్క శబ్దం షడ్జం రావడానికి. షడ్జం తర్వాతది రిషభం. రిషభం ఎద్దు యొక్క ధ్వనిలోంచి వచ్చింది, ఎద్దు యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. అలాగే గాంధారం. గాంధారం దగ్గరికి వచ్చేటప్పటికీ అది మేక యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. అలాగే మధ్యమం. మధ్యమం క్రౌంచపక్షి యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. పంచమం కోయిల యొక్క కూతలోంచి, కోయిల పాటలోంచి వచ్చింది, కోయిల యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. దైవతం అది గుర్రం యొక్క శబ్దంలోంచి వచ్చింది ఆ స్వరము అని. నిషాదము ఏనుగు యొక్క శబ్దంలోంచి వచ్చింది అని. ఇవి ఏడు సా రీ గా మా పా దా ని అని ఏడు స్వరాలుగా పిలువబడతాయి. వీటి ఆరోహణ అవరోహణే భగవంతుడి నుంచి విడిపోతే అవరోహణ, మళ్ళీ పైకి ఎక్కితే ఆరోహణ ఈశ్వరుని యందు ఐక్యమవడం. దానికి సంగీతం పనికి రావాలి అని.